ప్రభుత్వ విప్ దాడి శెట్టి రాజా ఆదేశాలతో తూర్పు గోదావరి జిల్లా తుని మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అధికారులు స్థానిక నాయకులు ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేస్తూ ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనులు పూర్తి చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు ఏలూరి బాలు తెలిపారు. పట్టణంలో ప్రతి వార్డులో ప్రజా అవసరాలు దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆదేశాలతో అధికారులతో మాట్లాడి ప్రణాళిక రూపొందిస్తున్నామని రానున్న రోజుల్లో పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ముందుగా అందరికీ నమస్కారం. ఏదైతే ఈ రోజు మన మీడియా మిత్రులు తుని పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించమని చెప్పి నన్ను అడగడం జరిగింది. ముఖ్యంగా నేను తెలియజేసుకునేది ఏంటంటే మన తుని యోజకం కానీ మన తుని ముఖ్యంగా తుని పట్టణం కానీ గత 30 40 సంవత్సరాల నుంచి ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదు. కొద్ది గొప్ప ఏమన్నా మనకి ఉపకారం జరిగిందంటే అది స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఎంతో కొంత ఉపకారం జరిగిందని చెప్పి చెప్పుకోగలం. ఇప్పుడు నూతనంగా దారిశెట్టి రాజా గారి పరిపాలన మొదలయ్యాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల లోపలనే తుని పట్టణం యొక్క ముఖ్యమైన సమస్యలైనటువంటి మన మెయిన్ రోడ్ ట్రాఫిక్ అయితేనేమి ఈ వరదలు వచ్చినప్పుడు ఏదైతే ఈ తాండవనది ఉగ్రరూపం దాల్చి మన పట్టణాన్ని ముంచెత్తుతుందో దానికి సంబంధించిన రిటైనింగ్ వాళ్ళకి సంబంధించి కానీ ఆయన వెళ్ళి ఈ సమస్యను పరీక్షించమని గౌరవ ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద పెట్టడం జరిగింది. మరి దురదృష్టం ఏంటో తెలియదు కానీ ఈ లోపలనే మనకి ఈ సంవత్సరం నుంచి నుంచిగా ఈ 7-8 ఈ 10 నెలల దగ్గర నుంచి కరోనా మహమ్మారితో ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయినాయి. మన మెయిన్ సమస్యలు అదొకటి, వాటితో పాటు కూడా ఎప్పటి నుంచి వేధిస్తున్న సమస్య డ్రైనేజ్ సిస్టమ్. వర్షపు చినుకు పడితే నీరు ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో మన తుని పట్టణం ఉంది. దాని మీద కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి విన్నవించుకోవడం జరిగింది. డిపిఆర్లు అయితే తయారైనవి, ఈ కరోనా కష్టకాలంలో నిధులు మంజూరు కావాల్సి ఉంది. లబ్ధమైన నిధులతో ముఖ్యంగా మేము మా ప్రభుత్వం వచ్చాక దారిశెట్టి రాజా గారి పరిపాలన మొదలయ్యాక ఏదైతే శివార ప్రాంతమైన రామకృష్ణ కాలనీ ఉప్పరగూడెం ఉన్నదో వాటిపైన దృష్టి పెట్టి మొన్నే శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారు 1,50,00,000తో మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఉప్పరగూడెం రోడ్డు దాన్ని శంకుస్థాపన చేసిన పనులు కూడా మొదలైనవి. రామకృష్ణ కాలనీలో కూడా డ్రైన్స్ పనులు మొదలైనవి. అది కాక తుని నడిబడిన ఉన్న గడ్డి మార్కెట్ లాంటి ప్రాధాన్యత గల ప్రదేశాన్ని కూడా గత పాలకులు నిర్లక్ష్యానికి గురైన వాటిని కూడా మొన్నే రోడ్డు కంప్లీట్ అయింది. అది పూర్తిగా రోడ్డు కంప్లీట్ అయింది, ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అదే కాక పేడ రోడ్డు అయితేనేమి, మార్కండాస్పేటలోని మెయిన్ రోడ్లు అయితేనేమి, చాలా చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు డ్రైన్లు కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా తుని పట్టణాన్ని వేధిస్తున్న సమస్యలు జంతువులు, ఆవులైతేనేమి, కోతులైతేనేమి, పందులైతేనేమి, గత ప్రభుత్వంలో వాటి పేరు చెప్పుకొని బిల్లులు పెట్టుకుని డబ్బులు దోచుకున్నారు తప్ప వాటిని వేకోసేనా కూడా పరిష్కరించాలని చెప్పి వాళ్ళైతే ఎప్పుడూ ఆలోచించలేదు, చూడలేదు.